మెమరీ లాస్ ఉందని నేను చెప్పానా? నా ఫ్రెండ్ చెప్పింది. దానికి నన్న అనుకుంటే ఎలా? నేను చేసిన ఒకే ఒక తప్పు అది చెప్పిన అబద్ధాన్ని దాచడం. ఒకసారి ఆలోచించు, మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు. అలాంటప్పుడు ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళు చెప్పినట్టే కదా బిహేవ్ చేయాలి. నా విషయంలో కూడా అదే జరిగింది. ప్లీజ్ అరవింద్, నాకు తెలియకుండా నిన్ను హర్ట్ చేసి ఉండుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ విషయం ఇంతటితో వదిలే. విఆర్ ఫ్రెండ్స్, ఓకే? చూడు, నాకు ఫ్రెండ్ అనుకునే అమ్మాయి మీద ప్రేమ రాదు. ప్రేమించిన అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం నాకు తెలీదు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నీకు ఓకే అయితే మాట్లాడు, లేదంటే గుడ్ బాయ్. ఓకే, గుడ్ బాయ్. మన దగ్గర జాంతానాయి, కార్ స్టార్ట్ చేస్తాను కానీ నన్ను లవ్ చేస్తానంటేనే. పట్టుకవే, నీ గురించి అక్కడ అందరూ టెన్షన్ పడుకుంటే ఇక్కడ నాటకాలు ఆడుతున్నావా? ఎక్కవే పండి. ఎవరు వాళ్ళంతా? నీకు వాళ్ళకి ఏంటి సంబంధం? ఇష్టం లేని పెళ్ళి. బాలాజీ ఎక్కడున్నాడో తెలీదు. ఎలాగైనా తనని కలుసుకోవాలని నా ఫ్రెండ్ ఇంటికి పారిపోయి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. ఇకపై ఏం చేయాలో కూడా తెలియట్లేదు. చిన్న వయసు నుంచి నా మనసులో పూర్తిగా బాలాజీయే ఉన్నాడు. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ అరవింద్, నన్ను మర్చిపో. బాలాజీ ఎక్కడ? బాలాజీయా? ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరే ఇక్కడ. చూడండి, మీ అబ్బాయి మా అమ్మాయి ధనలక్ష్మిని కిడ్నాప్ చేశాడు. మర్యాదగా వదిలేయమని చెప్పండి, లేకపోతే కథ చాలా దూరం వెళ్తుంది. మేడం, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బాలాజీ అంటారు, కిడ్నాప్ అంటారు. మేము అలాంటి వాళ్ళని కాదండి, ప్రమాణం చేసి చెప్తున్నా. ప్రమాణాలు చేస్తే అబద్ధాలు నిజాలైపోతాయా? 12 సంవత్సరాల క్రితం మీరు నెల్లూరులో ఉన్నారా లేదా? నేను నెల్లూరులో ఉండటం ఏంటండి, గత 30 సంవత్సరాలు మేము హైదరాబాద్ లోనే ఉంటున్నాం. లేదక్క, మమ్మల్ని కొట్టింది వీడి కొడుకే, వాడితోనే అమ్మాయి తిరుగుతోంది. చూడండి, మీరు అనుకున్నట్టు ధనలక్ష్మిని మేము కిడ్నాప్ చేయలేదు. ఆ అమ్మాయి 4th బ్లాక్ హౌస్ నెంబర్ 17లో తన ఫ్రెండ్ ఇంట్లో ఉంది. ఏంటి, షాక్ అయ్యావా? ఎంత ధైర్యమే నీకు! నా కళ్ళల్లో కారం కొట్టి ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతున్నావా? బయలుదేరు, నేను రాను. తనకి రావడం ఇష్టం లేదని చెప్తుందిగా, దయచేసి తన వదిలేయండి. ఓకే.
ఇంకొకసారి బలవంతం చేశారో మీ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అక్క, నేను చెప్పింది వీడే. ఓకే సార్, ఇట్స్ ఆల్ రైట్. ఆగక్కడ, ఇక నుంచి నువ్వు ఇంటికి రావడానికి వీలేదు. నానా, మీరు అనుకున్నట్టు నేనేం తప్పు చేయలేదు. ప్రాబ్లంలో ఉన్న అమ్మాయికి హెల్ప్ చేశానంతే. ఆ హెల్ప్ ఏదో మాకు కూడా చేయరా. నువ్వు ఇంటికి రావడం మానేస్తే మేము కాస్త గౌరవంగా బతుకుతాం. ఏమనుకుంటున్నావు ఇంటి గురించి? పరుగుల ఆడవాళ్ళు ఉన్న ఇల్లు ఇది. నానా, దయచేసి నా మాట వినండి. ఇక నుంచి మన ఇంటికి ఎవరూ రారు, వాళ్ళ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నువ్వు ఇక్కడ ఉంటే మంచిది కదరా. వెంట కలకత్తా వెళ్ళిపోయి మలిబాబు దగ్గర ఉండి ఏదైనా జాబ్ ట్రై చేసుకో. నాన్న, ఇంత సడన్ గానా? లైఫ్ లో కొన్ని మంచి పనులు సడన్ గానే జరుగుతాయి. అది కాదు నాన్న. చెప్పింది చెయ్యి. రే అరవింద్, పద బౌన్ చేద్దాం. అయ్యో, ఏ ధనలక్ష్మి వేరే వాడిని ప్రేమిస్తుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అది నీకేమనిపించా? ప్రేమ అంట ప్రేమ. ఏంట్రా ప్రేమ అంటే? తన నాలుగో తరగతి చదివే రోజుల్లో ప్రేమ అనే మాటకు అర్థం కూడా తెలీదు. చిన్నప్పుడే తల్లికి దూరం అయింది. వస్తాన నుంచే తల్లి ప్రేమకు నోచుకోలేదు. ఆ పిన్నికి భయపడి ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు కూడా చేరదీసి ఉండరు. అదే సమయంలో ఆ బాలాజీతో స్నేహం ఏర్పడి ఉంటుంది. అతనేదో ఆప్యాయత చూపించుంటాడు. ఆప్యాయతనే ప్రేమ అనుకుని అమ్మాయి అపోపడింది. అంటే అది ప్రేమ కాదంటావా? ఖచ్చితంగా కాదు. మామయ్య చెప్పినట్టు నువ్వేం ఊరెళ్లాల్సిన అవసరం లేదు. మళ్ళీ కంటిన్యూ చేయి. ధనలక్ష్మి నీదే. అరవింద్, అరవింద్, సారీ, నా వల్ల నువ్వు ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నావు. అది వదిలే, నువ్వు ఈ ఆరెంజ్ కలర్ చూడదార్ లో సూపర్ గా ఉన్నావు. ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావా? ఓరి దేవుడా, నాకు ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం అమ్మా. నువ్వే కాదు, ఈ కలర్ చూడదార్ ఎవరేసుకున్నా నాకు ఇష్టమే. చూడు, నేను తాగే డ్రింక్ కూడా ఆరెంజే. సుబ్బు, రెండు పిజ్జా ఒక కోక్ తీసురా. ఎవరికి? నీకే. ఎందుకు నవ్వుతున్నావు? లేదు, చెప్పు. పర్లేదు. ఇప్పుడు నీ ప్లేస్ లో బాలాజీ ఉంటే ముందు నాకేం కావాలో అడిగి అప్పుడు ఆర్డర్ ఇచ్చేవాడు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు కదా. వాట్ అన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. బాలాజీ గురించి ఇంకేమైనా చెప్పండి. బాలాజీ గురించా? నా బాలాజీ చాలా చిలాకీగా ఉండేవాడు. హిస్ ఎ వెరీ నైస్ బాయ్, సచ్ ఎ స్వీట్ గాయ్. నేనంటే ప్రాణం ఇచ్చేవాడు. అంత చిన్న వయసులోనే ఎంత స్టైల్ గా ఉండేవాడు. గాట్ ఇట్, బాలాజీ దొరికాడు. ఆ ఎనర్జీ, ఆ స్టైల్, ఇంకెవరు? మన స్టైల్ స్టార్ అల్లు అర్జునే. ఏంటి, ఎగతాళిగా ఉందా? సారీ అండి, అల్లు అర్జున్ సినిమా స్టార్ కదా. ధనా, 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 ప్లీజ్ ధనా. ధనా, ఆగు. రే మామా, నువ్వు చెప్పినట్టే ఎస్ఎస్సీ బోర్డుకి వెళ్ళొచ్చాం. 2002లో ఎస్ఎస్సీ బ్యాచ్ లో ఎంత మంది బాలాజీలు ఎగ్జామ్ రాశారో వాళ్ళు ఇప్పుడు ఏ కాలేజ్ లో చదువుతున్నారు మనకు ఆ డీటెయిల్స్ అన్ని 5 డేస్ లో చెప్తానన్నారు. ఆ విషయం అమ్మాయికి చెప్పండి. ఏంటా చూపు, మేమేదో ఖాళీగా ఉండి పని చేయట్లేదు. బాలాజీ నిన్ను కలపాలని ట్రై చేస్తున్నాం. ఐమ్ సారీ అరవింద్. బాలాజీ గురించి నువ్వేం వరీ అవ్వకు. త్వరలోనే అతను ఎక్కడున్నా సరే నేను కనుక్కుంటాను. థ్యాంక్ యూ అరవింద్, నువ్వు నా కోసం చాలా కష్టపడుతున్నావు. నీకోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా? నువ్వు వెళ్ళు. ఓకే, బాయ్ బాయ్. మామా, బాలాజీని వెతుకుతున్నావు అని అబద్ధం చెప్పాం. రే బాలాజీ ఎక్కడని అడిగితే ఏముంది? అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని చందమామ కథలు చెప్పి ఆ గ్యాప్ లో అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాను. ఆ తర్వాత ఒక మంచిలో చూసి సన్నాసుల్లో కలిసిపోయాడని నమ్మించి నా లవ్ సక్సెస్ చేసుకుంటాను. బాలాజీ అంట బాలాజీ జూజు. మీ మనసులో ఇంత దారుణమైన ఆలోచనలు ఉన్నాయా? నేను మరొకరిని ప్రేమిస్తున్నానని తెలుసు కూడా నన్ను ఇష్టపడుతున్నావా? ఇలా ఆలోచించడానికి నీకు సిగ్గుగా లేదు? ఓకే, ఇంకెప్పుడు ఇటువంటి తప్పుడు ఆలోచనలు నా మనసులోకి రానినమ్మా. డైరెక్ట్ గానే నీ మనసులో స్థానం సంపాదిస్తా. నేను బ్రతికుండగా అది జరగదు. ఏ పిచ్చిదాల్లో మాట్లాడకు. చిన్నప్పుడెప్పుడో దాగుడు మూతలు కోతుకు మూతలు ఆడుకున్నంత మాత్రం అది ప్రేమ అవుతుందా? ఒక క్షణం ఆలోచించు. నువ్వు ఇలా అనుకోవడం ఎంత పొరపాటు నీకు తెలుస్తుంది. నాది పొరపాటు కావచ్చు, నాకు బాలాజీ దొరకపోవచ్చు, కానీ నీలాంటి డబుల్ గేమ్ ఆడే ఫ్రాడ్ ని మాత్రం నా ప్రాణం పోయినా ప్రేమించను. ఏం నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నీకే కాదు నాకు కూడా రోషం ఉంది. నీలాంటి మెంటల్ డాన్ చేసుకోవడానికి నేను తెగరాదను కాదు. ఉండరా, ఓ బాలాజీ బాలాజీ అంటే ఊరేగు. చివరికి నీకే గతి పడుతుందో నీకే తెలుస్తుంది.
నీతో మాట్లాడటం నాదే తప్పు. మరి ఇంకా నిలబడ్డావేంటి? పో.